తప్పకుండా సాధించి తీరతాడు డాక్టర్ కోడెలి శివప్రసాదరావు గారు వారి యొక్క నేతృత్వంలో మహిళా పార్లమెంటరీ సదస్సు జరగడం అంటే ఈ సందర్భంలో గలగలమని హోయల హోయలుగా పరమళ్ళు తొక్కేటువంటి కృష్ణవేణమ్మ తల్లి దీవెనలతోటి పవిత్రమైన దివ్యమైనటువంటి మంగళప్రదమైనటువంటి నాదంతో శుభారంభం చేసుకుంటూ ఉన్నాం. ఏ విశేష సంప్రదాయాన్నైనా మనం ప్రారంభించుకునేటప్పుడు మంగళప్రదంగా జరగాలని మంగళవాక్య శోభతోటి కార్యక్రమాన్ని శుభారంభం చేస్తాం. ఆ మేరకు కళాకారులు అందిస్తూ ఉన్నారు చక్కటి సంగీతామృతాన్ని. రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ పర్యాటక శాఖ మరొక సత్యం పర్యాటకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ కార్యక్రమానికి ఆత్మీయత ఇచ్చేసినటువంటి పెద్దలు మన ముఖ్యమంత్రి మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సభాపతి ఒక అద్వితీయమైనటువంటి కార్యక్రమం మనం చూడబోతూ ఉన్నాం. గౌరవనీయులు సిఆర్ ఆచార్య గారు శిష్యురాలుగా వేదాంతం ప్రసాద్ శర్మ గారు, పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ గారు, భరతకళా పెద్ద గోవా లక్ష్మీనారాయణ గారు వంటి ప్రముఖుల దగ్గర కూతుకుని నాట్యాలు నేర్చుకున్నటువంటి సుప్రసిద్ధ నర్తకులను అందుకే వారి ప్రసిద్ధి గుర్తుగా కేంద్ర సంగీత అధికారిని అవార్డు వచ్చింది. జీ అస్తిత్వ అవార్డు అందుకున్నారు, కర్ణాటక రాజ్యోత్సవ అవార్డు అందుకున్నారు, ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. Thank you.
Madhurani Kuchipudi Vani. This item has been choreographed by Shilpa Rajendra Kashyap. Thank you.
వారి శక్తికి సంతసించి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించి శివుడు మల్లేశ్వరుడైనాడు. ఇంతకీ రాత్రి శిఖరాన అర్జునుడు స్థాపించిన పార్థివేశ్వర స్వామి వారిని నేటికీ మనం వీక్షించవచ్చు. శ్రీకంఠ లోకేశ లోకోద్భవ స్థాన సంహార కార్యపుర ప్రదేశం అతి పవిత్ర అత్యంత పుణ్య సముపేతం. క్రమంగా బెజవాడగా మారింది. అర్జునుడికి మరొక పేరు విజయుడు. ఇక్కడ తపస్సు చేసి నిశ్చింతగా ముందుకు సాగింది. అనివే కృష్ణవే కర్ణుడు గారు తన కాలజ్ఞాన గ్రంథంలో సైతం కుచ్చిన మహత్వ కవిత్వ పటుత్వ నదుల అనుసంధానం ప్రజాహితంగా దిగ్విజయంగా జరగాలని అందుకు నానా నదికి సంప్రీతిగా సమర్పించే నవ్య నమః హృదయాలను దీపాలుగా చేసి కృష్ణ సృష్టికి మూలమైన ఓంకారనాదాన్ని వినడం చేత ఓంకార రూపాన్ని చూడడం చేత పాపాలు తొలగిపోతాయి, శుభ పరంపరలు కలుగుతాయి. ఓంకార హారతిని అఖండ కృష్ణ వేణీ నద్యై నమః.
అక్షయమైన పుణ్యం పవిత్ర హారతి సంపూర్ణ వీక్షణ పుణ్యఫలం లభిస్తుంది. శ్రీరామ్ గారు రాశారు ఈ పాట మనం చూసింది. నృత్య రూపకల్పన చేశారు సురేష్ గారు. ఇప్పుడు వెంటనే ప్రారంభం కాబోతోంది అంతర్జాతీయ లక్నో ఘరానాకు చెందినటువంటి వారి సంప్రదాయాన్ని విశ్వ సంగీత నాటికీ అకాడమీ అంటూ ఎన్నో అవార్డులు, పలు డాక్టర్ అవార్డు అందుకున్నారు, అనేక ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నటువంటి ఇక్కడ కథక్ నృత్య సంప్రదాయం నిజానికి అవిభక్త ఆంధ్రప్రదేశ్ నాట్య పరమాత్మ యొక్క దిగమైన కృప ఉన్నప్పుడు పండిట్ బిర్జు మహారాజు వంటి కళాకారులు ఈ జగతిని పుడతారు, ఈ నేలను పుడతారు. మన భారీ ఏర్పాట్లతోటి ఎక్కడ ఏ చిన్న లోపము లేకుండా సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతున్నామంటే దానికి సంకల్పించుకుందాం. పండిట్ బిర్జు మహారాజ్ బృందం వారు మొట్టమొదటి అంశంలో శాశ్వతి సేన్ గారు ఆవిడ Thank you.
ప్రకృతి ఇంకొక పక్కన మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ ఉదయం మనం చూసాం నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ముఖ్యమైన వ్యక్తులు ఇక్కడ సమావేశమై మహిళా సాధికారత కోసం చర్చలు జరుగుతున్నాయి. దళ ఇలా రావడం ఇంకా వివిధ దేశాల నుంచి బంగ్లాదేశ్ స్పీకర్ గారు కానీ అదే మరియు శ్రీలంక నుంచి ఫస్ట్ లేడీ కానీ ఇంకా చాలా దేశాల నుంచి చాలామంది వచ్చి ఈరోజు అనేకమైన సందేశాలు మనకి ఇచ్చారు. ఒక స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా పార్టిసిపేటరీ డెమోక్రసీ, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇలాంటి విషయాలపైన మనం ముందుకు పోతున్నాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా నేషనల్ ఉమెన్ పార్లమెంట్ మన రాష్ట్రంలో జరగడం, అది కూడా ఈ పవిత్ర సంఘంలో జరగడం, ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా, ఒక అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈ పేరునంగానే ఒక పవిత్రమైన భావన, ఒక హోలీనెస్ మీ అందరిలో వచ్చే అవకాశం ఉంది. రెండు నదుల అనుసంధానం జరిగిన స్థలం ఇది. దేశంలో నదుల అనుసంధానం గురించి మాట్లాడుతున్నాం కానీ
వాస్తవంగా రెండు నదులు కలిసిన స్థలం, గోదావరి కృష్ణ రెండు నదులు కలిసిన స్థలం ఇది పవిత్ర సంగమం. ఇంకొక పక్క సందర్భం కూడా మీరు చూస్తే, పోయిన సంవత్సరం గోదావరి పుష్కరాలు, ఈ సంవత్సరం కృష్ణ పుష్కరాలు. పుష్కరాల సమయంలో దేవతలందరూ కూడా ఈ నదుల్లోనే ఉంటారు. ఇప్పుడు కూడా ఈ నదిలోనే దేవతలంతా ఉన్నారు. రాబోయే సంవత్సరం ఇక్కడి నుంచి ఇంకొక నదికి దేవతలంతా వెళ్ళి అక్కడ పుష్కరాల సందర్భంగా భాగస్వామ్యం ఏర్పరుస్తుంది. అలాంటి హోలీ ప్లేస్లో, ఒక పవిత్రమైన ప్లేస్లో ఉదయం నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్, సాయంత్రం ఇంటర్నేషనల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్. చాలా ఆనందం కలుగుతుంది. మీరందరూ కూడా వయస్సుతో ప్రమేయం లేకుండా బిర్జు మహారాజ్ వారిగా బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనేది నా ఆశ. లైఫ్ వితౌట్ మ్యూజిక్ విల్ బి ఎ మిస్టేక్. అందుకే ఒక గంట మనకు కూర్చుంటే వారి మ్యూజిక్ చూసిన తర్వాత ఈ ప్రపంచాన్ని మర్చిపోయాం. బ్రహ్మ మహత్యం మ్యూజిక్ అంతా కూడా మనం చూస్తే ప్రతి ఒక్క వ్యక్తి శక్తి ఒక్క మ్యూజిక్ తప్ప దేనికి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఎవరైతే మ్యూజిక్ లో ఒక అర్ధ గంట గంట కూర్చుంటే డ్యాన్స్, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ రెండు డెడ్లీ కాంబినేషన్ కూడా. ఇప్పుడే కథక్ మనం చూసే చరిత్ర ఉంది. ఇప్పుడు చరిత్ర కాదు, 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏదైనా నగరం ఉందంటే అది అమరావతి. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఈ అమరావతి లాజిస్టిక్స్ హబ్గా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి ఇక్కడి నుంచి వ్యాపార లావాదేవీలు జరిగాయి. ఇంకొక పక్క దలైలామా కూడా చెప్పారు, నాగార్జునుడు నా గురువు, నా టీచరు, ఇక్కడి నుంచి బుద్ధిజం ప్రపంచం నలుమూలలకు వెళ్ళిందని చెప్పి వారు కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. నాగార్జున కొండ ఆధారంగా చేసుకుని ఒక యూనివర్సిటీ పెట్టి ప్రపంచానికి మొత్తానికి బుద్ధిజం చేర్చిన ఘనత కూడా ఈ ప్రదేశానికే చెందిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి నగరంలో ఒక వినూత్నమైన కార్యక్రమం, మొట్టమొదటిసారిగా భారతదేశంలో నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ పెట్టుకున్నాం. మొట్టమొదటిసారిగా మరలా మరి ఒకసారి ఆలోచిస్తే ఒక పవిత్రమైన సంగమం. ఇంకొక పక్క బ్యూటిఫుల్, ఎంత బాగా ఉందని ఉంటే మళ్ళీ ఇంటికి పోవాలనిపించదు. రూము పోయే పని కూడా లేదు. బ్రహ్మాండమైన వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం, కృష్ణా నదీ తీరం. ఇక్కడనే ఇంటర్నేషనల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ మొదటిసారి ప్రారంభించాం. అమరావతి ఒక కేంద్రం కావాలని, ప్రపంచానికి మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ మన అమరావతి కేంద్రం కావాలని నా ప్రగాఢ ఆకాంక్ష. తప్పకుండా ఇది జరుగుతుంది, జరిపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తలత్ అజీజ్, సురేష్ వాడేకర్, కవిత కృష్ణమూర్తి, ఎల్లా వెంకటేశ్వరరావు, శివమణి, ఇలాంటి వ్యక్తులు ప్రపంచంలో నలుమూల నుంచి వచ్చారు. భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉండే మ్యూజిక్ అంతా కూడా ఇక్కడికి రావాలి. అలాంటి కళాకారులు రావాలి, వారి ప్రతిభ మనం కూడా చూడాలి, నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఫెస్టివల్ పెట్టాం. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది నిరంతరం జరగవలసిన అవసరం ఉంది. మనిషి జీవితం ఎంత ముఖ్యమో ఆ జీవితం ఆనందంగా ఉండాలంటే మ్యూజిక్ కూడా అంతే ముఖ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మైండ్ని ఫోకస్ చేయగలుగుతున్నాడు, చాలా వరకు పర్ఫెక్ట్గా ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఏ విధంగా ఉండాలో ఉండడానికి ఒక ఆదర్శం బిర్జు మహారాజు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది మ్యూజిక్ ఉండే శక్తి. చాలా సంతోషం. అలాంటి ప్రపంచంలో ఉండే అన్ని మ్యూజిక్ అన్ని కూడా ఏ ఫార్ములా ఉన్నా మ్యూజిక్ అంతా కూడా ఈ అమరావతికి రావాలని నా కోరిక. పేరు నా మనస్ఫూర్తిగా అభినందిస్తూ కళాకారులకి
సుబ్రహ్మణ్యం గారికి, బిర్జు మహారాజ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. కళాకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా గట్టిగా అభినందనలు.